ఈ గొడవలో ఈ కొట్లాటలో ఒక విషయం మీకు గుర్తు చేయాలి అదేమంటే తోలు తీస్తా కళ్ళు బీక్తా నాలుగు తీస్తా నాలుగు బీక్తా ఇలాంటి భాషలతో పాటు వాడకూడని రాజకీయ మర్యాదల్ని అతిక్రమించి వాడకూడని పదాలు వాడడం అనేది రాజకీయాల్లో పరిపాటి అయిపోయింది అంటే ఎవడెంత జోరుగా బూతులు తీడితే వాడంత పవర్ఫుల్ నాయకుడు అనే దురదృష్టకరమైన ఒక పబ్లిక్ వాతావరణాన్ని మన రాజకీయ నాయకులు కల్పించారు అంటే ఒక సామాజిక సభ్యత అంటాం ఆ సభ్యతని అధిగమించాలి నోటికి ఏదైనా మాట్లాడొచ్చు అనేది రాజకీయ నాయకులు ప్రారంభించిన ఒక పనిమాలిన సాంప్రదాయం ఒక చెత్త సాంప్రదాయం ఇప్పుడు ఈ సాధారణంగానే ఈ సినిమా రంగంలో ఉండే వాళ్ళకి వేరే వాళ్ళు ఎవరైనా డైలాగులు రాస్తే చెప్పడం అలవాటు సొంతంగా చెప్పడం చాలా కష్టమైన విషయం మన దగ్గర సబ్జెక్ట్ లేనప్పుడు ఏం చేస్తాం సబ్జెక్ట్ లేనప్పుడు పవర్ఫుల్గా కనపడాలి కదా అందుకని ఎదుటి వాళ్ళ బూతులు తిడడం ద్వారా అంటే సినిమాల్లో దానికి విజిల్స్ పడతాయి అదే పనికిమాలిన సాంప్రదాయాన్ని వాళ్ళు ఇవాళ పబ్లిక్ రంగంలోకి రాజకీయ రంగంలోకి మారుస్తున్నారు రాజకీయాలు ప్రజల జీవితాలతో ముడిపడి ఉంటాయి నీ సినిమా తప్పుడు సినిమా తీస్తే పనికిమాలిన సినిమా తీస్తే ఒక 100 రూపాయలు పోతాయి అక్కడతో తిట్టుకొని బయటకు వస్తాడు ప్రేక్షకుడు అయిపోద్ది లేదా విజిలెన్స్ బయటకు వస్తాడు అక్కడితో అయిపోద్ది రాజకీయ రంగంలో అవగాహన రాహిత్యంతో మాట్లాడే మాటలు రాజకీయ రంగంలో ఇలాంటి చెత్త నీచమైన సాంప్రదాయాలని ప్రవేశపెట్టడం అనేది ఓవరాల్గా ఒక వాతావరణాన్ని ఒక సభ్యతని ఒక సంస్కారాన్ని దెబ్బతీస్తుంది దీంట్లో ఇంకో విషయం ఉంది మీరు కొట్లాడుకున్నారు బాగానే ఉంది మీరు తిట్టుకున్నారు బాగానే ఉంది మగాళ్ళు మగాళ్ళని తిట్టుకోవడానికి భాషలు లేవా దురదృష్టం ఏంటంటే మన మొత్తం భాషలో ఒక మగాడిని తిట్టాలంటే అమ్మ దగ్గరే స్టార్ట్ చేస్తాం అక్క దగ్గర స్టార్ట్ చేస్తాం భార్య దగ్గర బిడ్డ దగ్గర ముగిస్తాం ఎందుకనండి అంటే మీకు తిట్టుకోవడానికి మీకేం లేవా మీ సొంత అస్తిత్వాలు మీ సొంత ఉనికి మీ సొంత పనులు ఇవేం లేవా మిమ్మల్ని మీరు తిట్టుకోవడానికి మీరు తిట్టుకోండి మీ అభిప్రాయాల మీద తిట్టుకోండి మీరు తిట్టు ఏ భాషలో అన్నా తిట్టుకోండి కానీ మీకు చేతనైతే నేను సవాలు విసురుతున్నా మీకు చేతనైతే అందులోకి అమ్మని అక్కని భార్యని బిడ్డని రాకుండా తిట్టుకోండి మీరు మొనగాళ్ళు కదా మేము మొనగాళ్ళమని మీసాలు తిప్పుతారు మొనగాళ్ళమని తొడలు జరుస్తారు రాజకీయ పబ్లిక్ రంగంలో ఏది చేయకూడదో అవన్నీ చేస్తారు ఇండీసెంట్గా ఇప్పుడు ఆయనేం తిట్టాడు ఈయనేం తిట్టాడు అందులో రైట్ ఏంటి రాంగ్ ఏంటి నాకు అనవసరం ఒక వ్యక్తి నిన్ను విమర్శించినప్పుడు నీ అభిమానులు కుక్కల మందల మాదిరిగా పడిపోయి అక్కడ ఉండే ఆడవాళ్ళందరినీ పట్టుకొని వాళ్ళు ఏం చేసుకుంటే నీకేంటండి వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో వాళ్ళు ఏం చేసుకుంటే నీకేం సంబంధం నీకేమన్నా ఉందా సంబంధం నువ్వు అసలు ఉందో లేదో నీకేం కళ్యాణ్ల అభిమానులు పోయి ఆయన అడగండి అడగడానికి కూడా ఒక పద్ధతి ఉంది నీ ఇష్టం వచ్చినట్టు అడిగితే అది నేరం అవుద్ది అడగడానికి ఒక పద్ధతి ఉంది ఆ పద్ధతిలో అడగండి కానీ ఆయన భార్యని ఆయన కుటుంబాన్ని మీరు బజార్నిచ్చటం కరెక్టా దానికి రియాక్షన్ ఎట్లుంది నువ్వు ఇంత అంటే నేను అంతకంటే ఇంత అంట ఇదే జవాబు చెప్పాల్సిన డీసెన్సీ అంటే కత్తిని ఏంటి ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలనే సామెత లాగా నువ్వు ఒకటి తిడితే మా అమ్మని నేను మీ అమ్మని పద్దిడతా నువ్వు తిడుతుంది ఎవరిని నా ప్రశ్న నువ్వు తిడుతుంది ఎవరిని మళ్ళీ ఒక స్త్రీనేగా అంటే మీరు స్త్రీల మీద తిట్టుకోకుండా మీ బతుకు బతికే తెలివితేటలు కూడా మీకు లేవు మీరు స్త్రీలని గుంజకుండా స్త్రీలని అవమానపరచకుండా స్త్రీలని కించపరచకుండా విమర్శలు కూడా చేసుకోలేని నీచ అధమ స్థాయిలో మీరు ఉన్నారు మీ భాష ఉంది మీ సంస్కారం ఉంది మీ సభ్యత ఉంది నేను ఇందులో ఇద్దరినీ అంటున్నా ఎవరైతే ముందు ఇది ప్రారంభించారో వాళ్ళందరినీ ఇండీసెన్సీ కింద ముందు లోపలేయండి వాళ్ళు వాళ్ళకి అసలు హద్దు ఆపు లేకుండా పోతుంది వాళ్ళకి వాళ్ళ అభిమానం ఉంటే చాలు అని కోతులు లెక్క గెంతుతున్నారు అంటే వాళ్ళ హీరో అయ్యి ఉండొచ్చు నీకు హీరో అయ్యి ఉండొచ్చు ఎవరికి అందరికి కావాలనా నీకు హీరో అయితే అందరికి కావాలి విమర్శిస్తామండి పబ్లిక్ లైఫ్లోకి వస్తే ఎవరినన్నా విమర్శిస్తాం వాళ్ళు జవాబు చెప్పుకోవాలి పబ్లిక్లో నన్ను ఎవ్వడు పబ్లిక్లో విమర్శించకూడదంటే నువ్వు ఇంట్లో కూర్చో బయటికి రాకు ప్రజాజీవనంలోకి రాకు ప్రజాజీవితంలో తీవ్రమైన విమర్శలు ఉంటాయి నీ పద్ధతుల మీద ఉంటాయి నువ్వు చేసే ప్రవర్తన మీద ఉంటుంది నీ విధానాల మీద ఉంటాయి చేతనైతే జవాబు చెప్పుకో నన్ను ఎవరు విమర్శించకూడదు మా హీరోని ఎవరు విమర్శించకూడదు మీ హీరోని తీసుకెళ్ళి లోపల ముసుగేసి కూర్చోబెట్టి నడుపుకోండి అప్పుడు మేమెవరు అనం పబ్లిక్ జీవితంలో లేకపోతే మేము అడగాల్సిన ప్రశ్నే ఉండదు ఎవరికి పబ్లిక్ జీవితంలో నేను మాత్రం అందరినీ తిడతా నా నోటుకు వచ్చింది వాగుతా అవగాహన లేకుండా వాగుతా పూటకు పార్టీ మారుతూ వాగుతా కానీ మీరెవరు నన్ను విమర్శించడానికి వీల్లేదు అట్లా నడవదండి పబ్లిక్ జీవితంలో నువ్వేమి దేవుడివి అతీతుడివి కాదు చచ్చుకుంటా పబ్లిక్ జీవితంలో పబ్లిక్లో జనానికి జవాబు చెప్పాలి వచ్చిన ప్రతి విమర్శకి నువ్వు జవాబు చెప్పుకోవాలి ఏ రాజకీయ నాయకుడికైనా ఇది కరెక్టు సినిమా హీరోకైనా ఇది కరెక్టు నువ్వు ఓ సినిమా తీసి ఆ సినిమా నాకు నచ్చపోతే 100 రూపాయలు నీ మొహాన్ని ఎందుకు పెట్టినట్టని నేను అడుగుతా నువ్వు జవాబు చెప్పుకోవాలి
ఇదేం కాదండి, నేను ఇంట్లో ఉంటా, నువ్వు ఇంట్లో ఉండి, నిన్ను ఎవరు అడగరు, నిన్ను ఎవరు గిల్లరు గిచ్చరు మాట్లాడరు. రెండోది, ఆయన మీద విమర్శ పెట్టిన ఆయన ఉన్నాడు, ఆయన తిట్టడం తప్పే, ఆయన తప్పు చేశాడు కాబట్టి ఇంతకంటే పెద్ద తప్పు చేసి ఆ తప్పును నేను సరి చేస్తా అంటే అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? నువ్వు ఎవరిని తిడుతున్నావు అల్టిమేట్గా? అంటే నాకు సంస్కారం ఉంది కానీ నీ అమ్మని నేను తిడతా. నీకు సంస్కారం లేదు కాబట్టి నా అమ్మని తిట్టావు, కాబట్టి నా సంస్కారం నీకంటే పెద్దది, నీ అమ్మని తిడతా. ఏంటండి ఇది? అంటే మాట్లాడడానికి నేనేమంటున్నా అంటే, వాళ్ళు వచ్చి నీ మీద దాడి చేస్తే, నీ కుటుంబం మీద దాడి చేస్తే అది చాలా దారుణమైన విషయం. ట్రోలింగ్ చేస్తే దారుణమైన విషయం. వాళ్ళు ట్రోలింగ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పవన్ కళ్యాణ్ అభిమానులు ట్రోలింగ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. వాళ్ళు మా బూతులు తిట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. కేసు పెట్టండి. కేసు పెట్టి ఇదిగో ఇలా స్త్రీలని వీళ్ళు కించపరిచారు పబ్లిక్ జీవితంలో అనండి. అది కరెక్ట్ పద్ధతి. ఎదుటివాడు తప్పు చేస్తే, నేను కూడా ఒక నేరం చేస్తే మరింత నేరం చేసి దాన్ని నేను సరిచేస్తా అంటే అట్లా సరి కావండి. కాబట్టి పబ్లిక్ రంగంలో డీసెన్సీని కాపాడడం ఎట్లాగా అనే విషయం మీద వాళ్ళిద్దరికీ మీ చేతనైతే మీడియా వాళ్ళు పిలిచి క్లాసులు చెప్పండి. వాళ్ళిద్దరికీ గౌరవించడం ఎట్లాగా? మేము గౌరవిస్తామండి స్త్రీలని, ఇదే గౌరవించేది. నువ్వు ఎప్పుడు గౌరవిస్తావు అనేది ఒక సందర్భం వచ్చినప్పుడే తేలుతుంది. ఊరికే నీటి మీద రాతలు చెప్పి మేము గౌరవిస్తాం గౌరవిస్తాం అని ఊపితే కాదు. అక్కడ మీరు కరెక్ట్గా డీసెన్సీ ఎప్పుడు పాటించాలి అనేది నేర్చుకోండి. కనీసంగా సభ్యతాయుతమైన సమాజంలో ఉంటున్నాము, దీని సభ్యతని సంస్కారాన్ని కాపాడడం, మర్యాదగా ఉండటం ఓ పబ్లిక్ ఫిగర్గా మా విధి అని మీరు గమనించండి. మనకి పబ్లిసిటీ వస్తుంది కాబట్టి మేము బూతులు మాట్లాడడం అంటే అది కరెక్ట్ కాదు. పబ్లిక్ కూడా సహించదు. ఇట్స్ నాట్ రైట్. మీడియాలు ఏమన్నా కావచ్చు, మీ రాజకీయాలు ఏమన్నా కావచ్చు, మీ రాజకీయ విధానాల మీద 100 విమర్శించుకోండి, పంచాయతీలు పెట్టుకోండి, మేము కాదంటలే. దాంట్లోకి స్త్రీలని, స్త్రీల శీరాలని, స్త్రీల శరీరాలని లాక్కండి. స్త్రీల శీలాలని విమర్శించేంత శీలవంతులు కాదు మీరని చెప్తున్నా నేను వాళ్ళకి.